నర్సన్నపేట నియోజకవర్గంలో యువ నాయకుడు అయిన ధర్మాన కృష్ణ చైతన్య బుడితి గ్రామం మరియు నర్సన్నపేట కార్ షెడ్ దగ్గర ఈ రోజు చలివేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలు పెద్దలు ఆ గ్రామానికి చెందిన పలువురు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ముందుగా ఈరోజు మా మామయ్య కూర్నాడి మామకి అదే విధంగా రాఘవ మామకి సభ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు దంతో పాటుగా యావత్ చారకోట మండల క్యాడర్ కి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చలివేంద్రం చూసుకుంటే మనమిది ఒక 15 20 రోజులు ముందే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కొంచెం లేట్ అయినప్పటికీ వేసవకాలంలో చలివేంద్రం ఉండాలి. ఎవరికి ఎటువంటి అవసరాలు తాగునీటి అవసరాలు ఎప్పుడైనా కలిగినప్పుడు ఈ చలివేంద్రం ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే నిన్ననే నేను రావడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళి వచ్చిన వెంటనే దాదాపు నియోజకవర్గం మొత్తం మీద 5 కేంద్రాల్లో చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈరోజు బుడితిలో కూడా ప్రారంభోత్సవం పెట్టుకున్నాం. దీంతో పాటుగా రాష్ట్రంలో చూసుకోండి అనేక సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా పారదర్శకంగా ప్రతి ఒక్క పథకం కూడా పేదవారికి అందే విధంగా ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుంది.